నీ పాపము పండెను నేడు నీ భర. ఎప్పటి వరకు ఒకడు ప్రయోగ చిత్రం చూపించాడు, ఇప్పుడు ఈడొచ్చాడు బుల్లదొర స్టార్ట్ చేస్తాడు. ఇక నిద్రపోయినట్టే. పసిపిల్లలు పాలు తాగి నిద్రపోయినట్టుగా నిద్రపోతున్నారు. వీళ్ళను చూసి భయపడి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వేధవ. అయినా ఇద్దరు బాహుబలుల మధ్య నిద్రపోవడానికి మనకెందుకు భయం? అందరూ నిద్రపోయారా? ఏం జరగబోతుందో. కృష్ణ ఏమయ్యాడు? ఏంటిది ఆ బాలాజీ గారు చెప్పినట్టు జరుగుతోంది? అరవింద్, అరే అరవింద్, కృష్ణ కృష్ణ. ఈ టైంలో కృష్ణ ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కళ గురించే కదా బాలాజీ కూడా చెప్పాడు. ఈ రెండో మెట్టు మీద కదా శబ్దం వస్తుందన్నాడు. మనం డైరెక్ట్గా మూడో మెట్టు మీదకి దూకిస్తే సరిపోతుంది. కరెక్ట్. 1, 2, 3. అమ్మో, బ్యాగ్ బద్దలైపోయింది. అమ్మా అమ్మా, కృష్ణ ఎక్కడ కూడా లేడే. ఏమయ్యాడు? ఎవరు ఎవరండి? హలో, ఎవరండి మీరు? హలో, ఎవరండి మీరు? నేనే ఆయుషాని. నువ్వా అమ్మా? ఏమ్మా, ఈ టిఫిన్ క్యారియర్ రేపు తీసుకెళ్ళచ్చు కదమ్మా. ఇటువైపు చిన్న పని మీద వచ్చాను అందుకే. అయినా నీకు ధైర్యం ఎక్కువ అమ్మా. ఇంత దూరం వచ్చాను కదా, తీసుకుపోతానులే. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. టాయిలెట్కి వెళ్ళాలంటేనే వణుకు పుడుతోంది. ఈ టైంలో ఈ అమ్మాయి ఒంటరిగా ఎలా వెళ్తుందబ్బా? కృష్ణ ఎప్పుడొచ్చాడు? ఆ రూమ్లో ఏదో లైట్ వెలుగుతున్నట్టుంది. ఇది రామ్ రూమ్ కదా. నా ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? పైగా ఛార్జింగ్లో పెట్టుంది. ఒకవేళ రఫీక్ పెట్టుంటాడేమో. భుజమా, ఇక నీకు ఫోన్ చేయొచ్చు. 10% ఛార్జింగ్ ఉంది. ఇంకాసేపు ఛార్జింగ్లో పెడదాం. ఓ పని చేద్దాం, ఇక్కడే పడుకుంటే పోలా. సూపర్ ఐడియా. ఛే, సెపరేట్ బెడ్ ఉందని తెలుసుంటే నా బంగారాన్ని కూడా తీసుకొచ్చేవాడిని. భగవంతుడా, తిరిగేటప్పుడు దెయ్యం అయితే ఉండకూడదు. నిద్రపోలే.
లేదు నాకు భయం, నిద్రపోలా. నీకేంటి? నాకు నిద్ర పట్టలేదు. ఒకవేళ తెయ్యం వీడే ఉంటాడా? రే, ఇవాళ తీసిన ఫోటోలు చూద్దామా?